ముందుగా అందరికి నమస్కారములు. ఈరోజు మేము తెలియజేయడం ఏమనగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు రాజధాని కోసం అగర్నిస్లో కృషి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అదేవిధంగా వారు రాజధాని రూపకల్పన కోసం పలు డిజైన్లు ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజధానిలో ఒక ముఖ్య కట్టడం అయిన అసెంబ్లీ కోసం వారు పలు డిజైన్లు ఇప్పటికే అంతర్జాతీయంగా తెప్పించుకొని చూడటం కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి సమయంలో మా మిత్రుడు డాక్టర్ మేడసాని వెంకటేష్ గారికి వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచనతో వారు ఒక రాజధానిలో అసెంబ్లీ కోసం ఒక అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచ వ్యాప్తంలో ఎక్కడా లేని ఒక డిజైన్ వారు రూపొందించడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి, నేను డాక్టర్ వెంకటేష్. ప్రస్తుతం మన అమరావతిలో అసెంబ్లీ డిజైన్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి కొంత సపోర్ట్ చేద్దామని చెప్పేసి మేము కూడా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోటి ఒక అసెంబ్లీ బోర్డును మేము రెడీ చేయడం జరిగింది. డ్రాయింగ్స్ హాబీ మాకు నాకు. సో ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఒక ప్రాక్టికల్గా రూపంలోకి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు నేను మీ అందరికీ వివరిస్తాను. సో మీరు మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ చిత్రం వచ్చేసి నేను డిజైన్ చేసినటువంటి అసెంబ్లీ మోడల్ అండి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి మోడల్ వచ్చేసి నేను డిజైన్ చేసినటువంటి మెయిన్ అసెంబ్లీ డిజైన్. సో నా మెయిన్ ఆలోచన ఏంటి అంటే, మెయిన్ 4 పాయింట్లు కీ పాయింట్స్గా తీసుకుని నేను దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రధానంగా తీసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి అసెంబ్లీ అనగానే ప్రజల యొక్క సమస్యల గురించి చర్చించడానికి, ప్రజల సమస్యల యొక్క ప్రస్తావనకి, ప్రజాప్రతినిధుల యొక్క అర్థవంతమైన చర్చకి గుర్తు కాబట్టి, వీడికి గుర్తుగా అర్థవంతమైన చర్చకి ప్రజల యొక్క గొంతుకి గుర్తుగా మైక్ అసెంబ్లీ మోడల్నే మైక్ షేప్లో తీసుకోవడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత పైన కనిపిస్తున్నటువంటి ఒక స్వేచ్ఛ గొప్పదని ఎందుకు ఉంచాము అంటే, మన యొక్క నవ్యాంధ్ర ప్రజల యొక్క అసెంబ్లీ, నవ్యాంధ్ర ప్రజల యొక్క గొంతు స్వేచ్ఛగా వినిపించాలి, అర్థవంతమైన చర్చలు జరగాలి కాబట్టి ఒక స్వేచ్ఛ గొంతుకి ప్రతీకగా ఈ నవ్యాంధ్ర అసెంబ్లీని మేము రూపొందించడం జరిగింది. ఇందులో నేను పాయింట్ బై పాయింట్ నేను వివరిస్తాను ఇందువల్ల ఏదైతే తీసుకున్నాం అనేసి. ఫస్ట్ వచ్చేసి మీకు అన్నిటికంటే కింద భాగాలు కనిపిస్తున్నటువంటి టవర్స్, 6 టవర్లు ఉంటాయి ఇక్కడ. ఈ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఈ టవర్స్ అన్ని కూడా దేనికి ప్రతీక అంటే, ఒక్కొక్క టవర్ ఒక్కొక్క ఫండమెంటల్ రైట్, మన 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 దేశ ప్రజల యొక్క ఒక ప్రాథమిక హక్కుకి చిహ్నంగా తీసుకోవడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ, అట్లా 6 ప్రాథమిక హక్కులకి చిహ్నాలుగా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క టవర్ ఒక కొన్ని అపార్ట్మెంట్స్ సైజ్లో ఉంటుంది. ఇందులోనే అందరు ఛాంబర్స్ కూడా వచ్చేస్తాయి. సో చాలా స్పేషియస్, వీటి మధ్య కూడా చాలా స్పేస్ వస్తుంది. పీపుల్ స్పేస్ చాలా పై వరకు ఇట్లాగే ఉంటుంది. సో చాలా గ్రాండియర్ కన్స్ట్రక్షన్, మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ. ఈ మిడిల్లో ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో, ఈ బ్లాక్లో ఒకవైపు వచ్చేసి మన శాసనసభ, ఇంకోవైపు వచ్చేసి శాసన మండలి ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో సేమ్ ఇదే గ్యాప్ అనేది ఇలా స్పైరల్ వేలో పై వరకు కంటిన్యూ అవుతుంది. పైన సన్లైట్ మొత్తం వచ్చేసేసి ఇంటీరియర్ వ్యూ కానీ పీపుల్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది. ఇది అన్నిటికంటే పైన వచ్చి ఈ గ్లోబ్ కూడా మన కన్స్ట్రక్టివ్ పార్ట్, పెద్ద గ్రాండ్గా ఉంటుంది. దీనిపైన కనిపిస్తున్నటువంటి స్వేచ్ఛ కపోతం. సో మైక్ ఈ స్వేచ్ఛ కపోతం కలిపితే ప్రజల యొక్క స్వేచ్ఛ గొంతుకే గుర్తుగా ఉంటుంది. ప్లస్ అమరావతి అనేది ప్రధానంగా బుద్ధిజం యొక్క ఆనవాలు ఉన్న మొదటి నుంచి ఉన్నది కాబట్టి, మళ్ళీ దాంతోపాటుగా బుద్ధిజం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తుంది కాబట్టి, సో దానికి చిహ్నంగా ఈ శాంతి కపోతాన్ని, పీస్ డౌన్ కూడా తీసుకోవడం జరిగింది మేము. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే మనం తీసుకోవడానికి మెయిన్ ప్రధానమైన కారణాలు రెండు. మనం కట్టేటువంటి అసెంబ్లీ అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు, ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినటువంటి ఒక మోడల్ అయి ఉండాలి. ఒక ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి ఒక ఐకానిక్ లా ఉండాలి. మనం తెలుగుదనం ఉట్టిపడే విధంగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. మన తెలుగు నేటివిటీ, తెలుగు కల్చర్ ఉట్టిపడే విధంగా మనం చేసుకోవచ్చు. సో దట్టు ఒక ఐకానిక్ లాగా మనం అమరావతికి ఇవ్వాలనుకున్నాము. మనం చూసినట్లయితే సింగపూర్ తీసుకుంటే ఆ సింహం బొమ్మ ఉండదు, దాంట్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి, అదొక ఐకాన్ అనుకుంటాం. ఆస్ట్రేలియాలో ఒపెరా హౌస్ తీసుకుంటే అదొక ఐకాన్ అనుకుంటాం. సో మనం ఇంత పెద్ద హైట్ కన్స్ట్రక్షన్, ఇంత పెద్ద కొన్ని ఫ్లోర్స్ ఆఫ్ హైట్ కన్స్ట్రక్షన్, ఈ పైన నుండి ఈ చిహ్నం ఏదైతే ఉందో, ఏ మూల నుంచి చూసినా సరే అదొక ప్రతీకగా మనం చూడొచ్చు. ఈవెన్ నైట్ టైం అలా చూసినా కూడా మొత్తం లైటింగ్లో సిటీ అంతా వ్యూ వచ్చే విధంగా ఉంటుంది. దాంతోపాటుగా ఈ అసెంబ్లీ చుట్టూ కనిపించినటువంటి చిన్న చిన్న స్టాచ్యూస్ ఏదైతే ఉన్నాయో, అది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రతీకలుగా, 13 జిల్లాల ప్రతీకలు కూడా మనం వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నట్టు కనిపించేది మనం ప్రతిష్ఠించుకోవచ్చు. ఈ చుట్టూ వచ్చేసి మన జాతీయ నాయకులు, తెలుగులో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకోవచ్చు. ఈ చుట్టూ వచ్చేసి అద్భుతమైనటువంటి ల్యాండ్స్కేపింగ్ మనకు వ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి మనం మెయిన్ స్టాచ్యూ ఇక్కడ ఉంచుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంట్రీ అండి. సో మన ఈ లోపల తీసుకున్న ఇంటీరియర్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్, ఎందుకంటే చాలా గ్రాండ్ కన్స్ట్రక్షన్, చాలా హైట్ ఉంటుంది. ఈవెన్ మనం ఊహించుకున్నా కూడా మనకు ఒక ఏ మూలం చూసినా మనకు కనిపించే విధంగా ఒక చిహ్నలా ఉంటుంది. సో మనం జస్ట్ ఒకసారి ఇమేజ్ ఆలోచించినా కూడా, ఏదైనా దేశంలో ఆ ప్రజల
వాయిస్ కి గుర్తింపు కానీ ఒక సభ ఉంది అంటే అది చాలా డిఫరెంట్ గా చాలా బాగా అనిపిస్తుంది. సో దాంతోపాటుగా మెయిన్ గా ఏంటి అంటే మనకి మోడర్న్ కన్స్ట్రక్షన్ గా ఉండాలి, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కాకుండా చూడడానికి మరి మోడర్నైజ్డ్ గా ఉండాలి. ప్లస్ అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీ షాపింగ్ మాల్ ఈ టైప్ లో కాకుండా డెమోక్రటిక్ భవనంలో కూడా ఉండాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఈ వ్యూ అనేది మంచి కాన్సెప్ట్ అండి. ఇది దీని ఇలాగే అని లేదు, మనకు కావాలనుకుంటే వేరే డిజైన్ చేంజ్ చేసుకుని కాన్సెప్ట్ ఇలా ఉంచుకోవచ్చు, ఇలా మైక్ ఇలా వచ్చి ఇలా పెట్టుకోవచ్చు, లేదా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో మనం డిజైన్ మా దగ్గర 3-4 మోడల్స్ మేము డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదేంటంటే మేము మెయిన్ ఇది ఒక చిహ్నాలో మేము తయారు చేసాము మా టీం అందరం. నేను నాకు ఈ ఆలోచన వచ్చినటువంటి ఫస్ట్ మొదట ఇది ఎంకరేజ్ చేసిన సుధీర్, రాధిక గారు, సురాగ్ రహమాన్ వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు దీన్ని డిజైన్ చేయడంలో. సో మా వంతుగా మేము గవర్నమెంట్ కి సపోర్ట్ ఇవ్వాలి, మాకు వచ్చిన ఆలోచన నేను షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఇది కనుక నచ్చినట్లయితే ఏమైనా వేరే సలహాలు ఇచ్చినట్టు ఇంకా దీన్ని డెవలప్ చేస్తాం. సో మా ఆలోచన అమరావతి ఉపయోగపడితే చాలా సంతోషిస్తాము, అమరావతి నిర్మాణం చిహ్నంలో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరికైనా నచ్చి ఇంకా సలహాలు ఇవ్వాలి అంటే నా నెంబర్ వచ్చేసి 9010449048. సో మీరు ఇచ్చిన సలహాలు ఇంక్లూడ్ చేసి ఇంకా దీన్ని మోడర్నైజ్ గా నేను డెవలప్ చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ ఉపయోగపడితే నేను చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్.